పంచ్ పటాకలో టాపిక్ ఏంటంటే మనం ఎలాంటి వాటికి టెంప్ట్ అవుతుంటామో. నిన్ను పటాక షోలో చూసినప్పుడు మా ఫ్రెండ్స్ ఏమున్నాడే రవి అన్నప్పుడు నేను నీకు చూసి టెంప్ట్ అయిపోతా. ఎలా చేస్తావు చూద్దాం ఓకేనా? నువ్వు ఎలా టెంప్ట్ అవుతావు నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ లో చూపియాలి ఓకేనా? రెడీ? అబ్బా రవి ఏమున్నాడే, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఇప్పుడు అమ్మాయిలు కాబట్టి సిగ్గుపడుతున్నారు. ఇప్పుడు నూకు రాజు జిత్తు అండ్ మధ్యలో ప్రవీణ్ నూరా. ఆగు, ఆయన మజిలు చూడు, అవపడుతుంది నాకు. మీరిద్దరు తొడలే చూస్తున్నారు, అక్కడ చిరిగింది కనిపిస్తుంది చూడండి. అబ్బా ఒకటి ఒకటి చూడు, కిందికేంది ఒకటి మీదికేంది ప్యాంట్. అబ్బా ఏలాడతాను చూడు మేడలా. ఏంటి చేను? సరే గాని ఈయన నైట్ పూట ఎక్కడుంటాడే? ఇంట్లో ఉంటాడరా, ఎవరింట్లో తెలీదు. హలో రవి అన్న. హాయ్. అబ్బాయిలు పెళ్లి చూపులకి టెంప్ట్ అవుతారు. అబ్బాయిలు పెళ్లి చూపులక? ఎవరు నాన్న పెళ్లి చూపుల్లో టెంప్ట్ అయ్యేది? నువ్వే చెప్పాలి, నీకే పెళ్ళైంది. నాకు పెళ్లి చూపులు కాలేదు, పెళ్ళైంది. ఇగో నూకరాజు గారు కృష్ణానగర్కి టెంప్ట్ అవుతాడు. నెక్స్ట్. హాయ్ రవణ. హాయ్ మర్దర్. అబ్బాయిలు లైన్ వేస్తే టెంప్ట్ అవుతాం. లైన్ వేస్తేనా అంటే అబ్బాయిలు బాగుండి, అందంగా ఉండి. ఎల్బి ప్రసాద్ హాస్పిటల్ కూర్చో. ఆవిడ అందమైన అబ్బాయిలు అన్నది నీలాంటి కాదు, కూసో. కూర్చోరాడు. థ్యాంక్ యూ. యా నెక్స్ట్. అన్ని నెంబర్ నుంచి కాల్ వస్తే అది అమ్మాయి అని తెలిస్తే అటెంప్ట్ అవుతాం. హాయ్ గోపాల్. చెప్పావు, ఏం చేస్తున్నావు గోపాల్? పటాస్ లా షో చూస్తున్నాం. సరే గానీ ఒకటి స్వీట్ గా గుర్తుపోయేలా ఒకటి ఇవా. ఎట్లీస్ సార్, ఎట్లీస్ సార్, ఎట్లిస్తారు? ఇంద్రా ఫోన్ లేరా? నేను ఎవరో తెలుసా నీకు? తెలియదు, అందుకని అడుగుతున్నా. నేను మొన్న నువ్వు ఎగ్జిబిషన్ పోయినప్పుడు ఎగ్జిబిషన్ పోలే. అన్నా నా పేరు మహేష్. అంత బాగుందిరా, బాత్రూమ్ చెప్పులు ఎందుకు వేసుకొచ్చినావు? అన్నా మా ఇంట్లో ఉన్న పని మనిషి పిలిచి నాకు బ్రేక్ఫాస్ట్ పెడితే టెంప్ట్ అవుతుంది. మీ ఇంట్లో ఉన్న పని మనిషి నీకు పెట్టకపోతే ఇంకోటి పెడతారా? సినిమా చూసావా? అందులో చెంబక్ చంద్ర కామెడీ సీన్లు ఉంటాడు. అక్కడ చెంబక్ చంద్ర అన్న ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎంత కామెడీగా పెడతారా, అందమైన అమ్మాయిని చూడగానే. ఇప్పుడు నువ్వు చెంబక్ చంద్ర, సమంత ఆయమే. రెడీ? ఓ సమంత రా, ఇట్రా. ఇటు రావా. ఏంటి ఇప్పుడు పని ఉంది? ఆడేంది కళ్ళతోనే అన్ని చేసిండాడు. వాడు ఓకే, ఆడ వెనకాల వాడు బోర్ణంగా ఉన్నాడు చూడు. ఆడిట్లా చేయ గట్టి విసుక్కుంటున్నాడు. నెక్స్ట్ పేషెంట్. తమ్ముడు తినే చింతకాయని చూసి టెంప్ట్ అయిపోయాను. తమ్ముడు చింతకాయ తింటుంటే టెంప్ట్ అవుతావా? నోరూరుతుంది కదా అన్నయ్య. మీ తమ్ముడికి కాల్స్ ఆడాడా? కాదు. మరి పులిపెందు తింటున్నాడు? అందరు నీలాగానే ఉంటారా? అంటే అది అయితేనే కదా పులుపు తినాలనిపిస్తుంది. నెక్స్ట్. హాయ్ అన్న. నైట్ 12 తర్వాత నెట్ బ్యాలెన్స్ ఎక్కువంటే టెంప్ట్ అవుతుంది. శబాష్. ఎప్పుడన్నా నైట్ ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే నూకరాజ్ గపాగప్ వీడియోస్ అని కొట్టుకోవచ్చు. హాయ్ రవి అన్న. హాయ్ అక్క. హాయ్. హాలిడేస్ లో అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే టెంప్ట్ అవుతాం, ఎందుకంటే బాగా ఉంటాడు కదా. సరే, ఇక్కడ నలుగురు ఉన్నారు కదా, నీకు బావ అయ్యే క్వాలిటీస్ ఎవరిలో ఎక్కువ ఉన్నాయి? లేరు అన్న, వీడికి దగ్గర పోలుకు ఉన్నాయన్నా నాకు బావ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 10% ఉన్నా చాలు. మీరు ఉన్నారు చీన.
10% దగ్గర కూడా లేవంట మేము. ఇప్పుడు ఇప్పుడు పేర్లు చెప్పిస్తా. ఈ నలుగురిట్లో మీ ఇంటి ఎదురుకున్న డ్రైనేజ్ క్లీన్ కి ఎవరు సరిపోతారు? ఫోర్ మెంబర్స్. హాయ్ రవి. భువనా. హాయ్ భువనా. వీళ్ళందరి గురించి అయితే నాకు తెలియదు కానీ మందు చుక్క చూసినప్పుడు నేను టెంప్ట్ అవుతా. మందు తాగాడు చుక్కలు చూస్తుంది అన్నట. వర్షంలో ఒక అందమైన అమ్మాయి తడుస్తుంటే టెంప్ట్ అవుతా నేను. అదే ఆసియానే కదా. జితు టెంప్ట్ అయ్యే సిచువేషన్ వస్తే టెంప్ట్ అవుతా. ఆడు మొగోడు కాదని చెప్పుకున్నాడు చూడు. అమ్మాయి తో లాంగ్ డ్రైవ్ వెళ్ళే టెంప్ట్ అవుతా అన్న. కార్ లోనా బైక్ లోనా? బైకే బైకే. ఐఎమ్ గోయింగ్ టు ఫ్లైట్. దేర్ కమింగ్ ఎయిర్ రోస్టర్ ఆఫ్టర్స్ ఇట్లా ఇట్లా కమింగ్. ఐఎమ్ సీయింగ్. I'm tempting. Air hostess ని ఆ చిన్న బట్టల్లో చూస్తే నువ్వు టెంప్ట్ అవుతావు. యా. ఏమని మాట్లాడుతూ ఇప్పుడు ఎయిర్ హాస్టెస్ షీస్ ట్రైయింగ్ టు టాక్ టు యూ బట్ యు ఆర్ టెంప్టింగ్ అండ్ టాకింగ్. హా ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, హౌ మే ఐ హెల్ప్ యు? నువ్వు సగం వేసుకోలే. సో యు హావ్ టు వేర్ ద సీట్ బెల్ట్? ఆ లేదు, బెల్ట్ కొనుక్కోలేదమ్మా. నాడా నాడా. ఆ యు విల్ హావ్ ఏ థర్డ్. It is not that, sir. You have to wear your seat belt. Wow. Wow.